హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా పేరు వెంకటపతిరాజు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిని, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల విద్యారంగానికి సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే విశాఖపట్నంలో ఈ ధర్నాన్ని మేము నిర్వహిస్తున్నాం. చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని రెగ్యులర్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజున అది ఒక ప్రధానమైన డిమాండ్గా ముందుకొచ్చింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఆ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజున పాఠశాల పునఃప్రారంభించి పక్షం రోజులు దాటిపోతున్న పిల్లలకి పాఠ్యపుస్తకాలు ఇంతవరకు అందలేదు. అలాగే ఏకరూప దుస్తుల్ని ప్రభుత్వం సరఫరా చేస్తానని చెప్పి అత్యంత నాణ్యత లేని దుస్తుల్ని గత సంవత్సరం సరఫరా చేసింది. వేసుకున్న రెండో రోజునే ఆ దుస్తులన్నీ కూడా పిల్లల ఒంటి మీద చిరిగిపోయిన దౌర్భాగ్యమైన స్థితిలో ఆ దుస్తుల్ని వేసుకునే పిల్లలు తిరిగారు. కాబట్టి ఒక నాణ్యమైన దుస్తుల్ని పిల్లలకి సరఫరా చేయాలని చెప్పేసి ఈ రోజున మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున అనేక రకాల సమస్యలు విద్యారంగంలో పెరిగిపోయి ఉన్నాయి. మున్సిపల్ టీచర్స్కి బదిలీలు చేస్తామని, ఒక మున్సిపాలిటీ నుంచి మరొక మున్సిపాలిటీకి బదిలీ చేస్తామని, అదేవిధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్కి బదిలీ చేస్తామని, అలాగే అంతర్జిల్లా బదిలీలు చేస్తామని చెప్పేసి మున్సిపాలిటీలో జీవోలు ఇచ్చి, ఒక పక్కన జీవోలు అమలు చేయకుండా పక్కన పెట్టి వేరొక దారిలో దొడ్డిదారిలో మరి బదిలీలు చేసే పరిస్థితి ప్రభుత్వం చేపట్టింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ దొడ్డిదారి బదిలీలన్నీ కూడా నిలుపుదేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలో వందలాది పోస్టులు ఖాళీలు ఉండిపోయి సంవత్సరాల తరబడి ఆ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప సంవత్సరం అక్కడ టీచర్లు లేని కారణంగా ఎయిడెడ్ పాఠశాలలన్నీ కూడా మూతపడే దుస్థితిలోకి అయిపోయాయి. కాబట్టి ఇమీడియట్గా ఎయిడెడ్ పాఠశాలలో పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.